నష్ట పరిహారం ఇవ్వలేని ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయకూడదని జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో వరదలకు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మీరు అన్న మాటలకు మేము భయపడతామా? మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. నేను రోడ్ల మీదకి వచ్చి నేను కూర్చో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను భయపడే వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్. భయపడ్డ రోడ్ల మీదకి మేము రావడానికి మాకేం సరదా కాదు. వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేయటమో లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీసు అధికారులు ఇబ్బంది చేయటం మా ఆలోచన విధానం కాదు. అరే, ఇన్ని లక్షల మంది రైతులు, 80 లక్షల పైచిలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది, 40% ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది. వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు ఎందుకు? 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు రైతు కన్నీరు చూడాలి, మీరెందుకు? మీరు బ్లూ లైట్లు వేసుకుని కాళ్ళు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది. ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నామంటారు. మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టిన దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమి ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుద్దు. నాకు నిలబడతాం. ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు. అది మర్చిపోవాలి. కులం కేవలం రాజకీయం ఒక కులానికే, రెండు కులాలకే, మూడు కులాలకంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. అందరూ బాగుండాలి. ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు, భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు, నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లు పెట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంట? ఆయన ఏంటి ఆయన పేరు? నానియా? అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని ఎవరైతే మనకేంటి. శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమం, మేము అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీకి మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది రెండు మూడు రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు రైతు, 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపురా మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, దానికి కనీసం మీరు ఇంకొంచెం, కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు.
మేము మద్యం మీద మద్యం నిషేధిస్తామని చెప్పి రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు.